నందిని నందితమే దిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు భోగలింగం దగ్గర కూర్చుని అభిషేకం చేసి ఓం నిధనపతయే నమః అని మారేడుదళం వేసేవారు. ఓం నిధనపతాంతికాయ నమః మారేడుదళం వేసేవారు. అంతే, చెయ్యి అలాగే ఉండిపోయేది, అలా ఉండిపోయేవారు. గంటలు అయిపోయేది, 2 గంటలు అయిపోయేది, 3 గంటలు అయిపోయేది, పీఠ పరివారం పూజ చేసేవారు, పీఠం తీసేసేవారు, ఎక్కడదక్కడ సర్దేసేవారు, ఆయన చెయ్యి అలాగే ఉండేది, కళ్ళు అలాగే తెరుచుకుని ఉండేవి, అలాగే ఉండిపోయేవారు. భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే 2 చేతుల కింద చేతులేతి ఎత్తి తీసుకెళ్ళి గురునివాసులో కూర్చోబెట్టేవారు. రాత్రంతా అలాగే ఉండేవారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు అలాగే ఉండేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదు కాబట్టి తుంగానది నీళ్లు తీసుకొచ్చి బిందెతో పోసేసేవారు. పోసేసి ఆయన బట్ట వాగేసి ఇంకో బట్ట చుట్టేసేవారు. ఆయనకి ఏమీ తెలిసేది కాదు. 15 రోజులు, 20 రోజులు ఎప్పుడో అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆయన బహిర్ముఖులయ్యేవారు. ఒక్కొక్కసారి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉండిపోయినటువంటి గదికి రాత్రి బయటికి వెళ్ళిపోతారేమో అని బయట తాళం వేసేసేవారు. వేసేస్తే అందులోంచి మృదంగ వాద్యాలు, అందులోంచి సంగీత పరికరాల యొక్క చప్పుళ్ళు, అందులోంచి నృత్యం చేస్తున్నటువంటి చప్పుళ్ళు వచ్చేవి. ఒకరోజు రాత్రి ఆయన పరిచారికుడు లోపల నృత్యం వినిపిస్తోంది, ఉన్నది పీఠాధిపతి కదా అని వెళ్ళి తొంగి చూశాడు. ధైర్యం చేసి నటరాజస్వామి ఎటువంటి నాట్యం చేస్తారో అటువంటి నాట్యం చేస్తున్నారు చంద్రశేఖర భారతీస్వామి. అతను చూసి ఒంటి మీద స్పృహ పోయింది వాడికి, బయటికి వచ్చి కూలబడిపోయాడు. మరునాడు బయటికి వచ్చి అడిగారు, రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. ఏం కనపడింది అన్నాడు. చెప్పబోయాడు, మరిచిపో అన్నాడు. కొన్ని రోజులు భావ సమాధిలో ఉండిపోతే పీఠం శ్రీకార్యం కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పీఠాధిపతులకు పిచ్చెక్కింది, పీఠాన్ని స్వాధీనం చేసేసుకోండి. వైద్యుల్ని పంపించింది కర్ణాటక ప్రభుత్వం. ఆయన వాళ్లతో మాట్లాడుతూ ఒకడికి ఒకడు అర్థం కాకపోతే ఎవడికి అర్థం కాలేదో వాడికి ఇవతలవాడు పిచ్చివాళ్లా కనిపిస్తాడంత మాత్రం చేత అవతలవాడు పిచ్చివాడా అని ఒకటి ప్రశ్న వేశారు. ఆయన పూర్తి స్వస్థతలో ఉన్నారని వైద్యులు ఆయన మీద మళ్ళీ పంపించారు నివేదిక. కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు అప్పుడు శృంగేరి పీఠాన్ని. అంతటి మహాపురుషులు, సంతోషతరంగితస్య కామాక్షి. జీవితంలో ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు భగవతి యొక్క దర్శనం కలిగి భగవంతుని యొక్క ఉపచారం చేసేటప్పుడు ఆయన కాళ్ళ కదలికలు, చేతుల యొక్క కదలికలు నీకు కనపడి నీ మనసు పరవశించిపోయి ఆనంద బాష్పాలు కన్నులకు ఇటువైపు నుంచి ధారగా పడిపోయిన రోజు జీవితంలో ఎప్పుడైనా ఒక్కటున్నదా? ఒక్కరోజు అలా ఆనంద బాష్పాలు పడ్డ పూజ నా జీవితంలో చేశానా? 50 ఏళ్ళు దాటిపోయి నేను పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అటువంటి భావన పారవశ్యానికి నేను లోనైన రోజు ఉన్నదా? అటువంటి రోజు లేదు. నా జీవితం నిరర్థకం. అసలు నా మనసు రమించలేదు. ఎప్పుడు ఎన్నో అక్కర్లేని విషయాల్లో రమించింది, భగవద్ విషయంలో నా మనసు రమించలేదని గుర్తు. చంద్రశేఖర భారతీస్వామి వారు అటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. ఎందరు మహానుభావులు పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఒక ఉపచారం దగ్గర అలా ఉండిపోయేవారు. చంద్రశేఖర భారతీస్వామి వారు ఇలా వెళ్ళిపోతున్నారు. శిష్యుడు సాలగ్రామాలు తుడుస్తున్నాడు, పొడిబట్ట పట్టుకుని గట్టిగా తుడుస్తున్నాడు. ఆయన అన్నారు, ఆగి, దేన్ని తుడుస్తున్నావన్నారు. సాలగ్రామాన్ని తుడుస్తున్నానన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. ఏదో చెప్పబోయాడు. సాలగ్రామం అంటే పరమేశ్వరుడురా, అంత గట్టిగా తుడుస్తున్నావే, ఆయనకి నింపెట్టదు, మెల్లిగా తుడన్నాడు. భావన యందు పూజ ఉంటుంది. అసలు భావన సౌకుమార్యం లేని వాడికి, మంత్రభాగంతో అనుసంధానం కాలేని వాడికి ఒక ఉపచారం తర్వాత జరుగుతున్నటువంటి ఒక ఉపచారంలో పరమేశ్వర దర్శనాన్ని పొందలేని వాడికి ఎక్కడి నుంచి కలుగుతుంది పారవశ్యం? అందుకని మూకశంకరుడు అంటారు, జంతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి
బంధో యది భవతి పునః సింధోరం బస్సు బంభ్రమీతి శిలా. అలా సంతోష తరంగముల యందు మోలనాడేటటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు అమ్మవారిని పూజ చేసినప్పటికీ మళ్ళీ పుడితే పెద్ద బండరాయిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే అది పైకి తేలినట్టే అన్నారు. ఓ బండరాయిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే అది పైన తేలుతుందా? తేలదు, ములిగిపోతుంది. అంటే అమ్మవారి పాదములను అర్చన చేసేటప్పుడు ఎవడు పరమ సంతోషంతో చేస్తాడో వాడిని అమ్మవారు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం కల్పించదు. దానికి కామకోటి అని పేరు. అందుకే కామకోటి మఠము, కామకోటి మఠము. అసలు ఆ మఠానికి పేరు శారదా మఠము. శంకరాచార్యుల వారికి అన్ని పేర్లలోకి అమ్మవారి పేర్లలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నామం ఏది అంటే శారదా అన్న నామం. అందుకే ఆయన దశనామి సన్యాస వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది సన్యాసులకి సరస్వతి అని, కొంతమంది సన్యాసులకు భారతి అని నామకరణం చేశారు. సరస్వతీదేవి పేరు మీదుగా రెండు నామములను ఇచ్చారు ఆయన సన్యాసులకు. అంత ప్రీతి వారికి శారద అంటే. సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి పీఠానికి శారదాపీఠమని పేరు పెట్టారు. కంచిలో యోగలింగం ఆరాధన జరగాలి కాబట్టి ఇక్కడ ఉన్న మఠానికి శారదామఠము అని పేరు పెట్టారు. శారదా మఠమైన అమ్మవారి పేరు కామకోటి. ఎందుకు కామకోటి ఆవిడ అంటే, కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు. మీరు ఏ కోరిక కోరుకోండి ఆ కోరికకి హద్దు ఆవిడే. అమ్మ నాకు కొడుకు కావాలి, ఆవిడ ఇవ్వలేనిది కాదు, ఇవ్వగలదు. నాకు కూతురు కావాలి, లౌకికమైన కోరికల గురించి చెప్పేదేముంది, ఆవిడ మోక్షమునే ఇవ్వగలదు. మోక్షమునే ఇవ్వగలిగినటువంటి తల్లికి మిగిలినటువంటి విషయాలు ఇవ్వడం పెద్ద లెక్క. అందుకని ఆమె కామకోటి, కామమునకు హద్దు ఆ తల్లి. ఆమె ఏదైనా ఇవ్వగలదు అటువంటి తల్లి. అటువంటి తల్లి కాబట్టే ముత్తుస్వామి దీక్షితర్ వారు శిష్యులకు సంగీతం చెప్తున్నారు. ఇంకా పూజామందిరంలోకి వెళ్ళాలి. మహారాజు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు శ్మశానంలో నిలబడి తొండం ఎత్తి ఘీంకరిస్తోంది, ఎవరికీ కట్టుబట్టలేదు, అలా అయితే ఎవరో మహాత్ముడు వెళ్ళిపోతాడంటారు, నేను వెళ్ళిపోతానేమోనని భయంగా ఉందని అడిగారు. అడిగితే దీక్షితర్ వారు, నీకేం భయం లేదు, ఒక మహాత్ముడు వెళ్ళిపోతాడు, కానీ నువ్వు కాదు, ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు. పూజామందిరంలోకి వెళ్ళి కూర్చొని చేత్తో వీణ పట్టుకొని పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేశారు. అంతే, అమ్మవారు ఆయన యొక్క పశుపాశములను కోసేసి శిష్యులందరూ చూస్తుండగా ఆయనలో ఉన్నటువంటి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్నటువంటి కామాక్షి ఎందు ప్రవేశించింది. దీక్షితర్ వారి యొక్క శరీరం కింద పడిపోయింది. కాబట్టి ఆ తల్లి పశుపాశ విమోచని కామాక్షి, అందుకే కామకోటి. ఆ తల్లి కామమునకు హద్దు, ఆమె మోక్షమును ఇవ్వగలిగినటువంటి పరదేవతాస్వరూపం. అందుకే ఆ తల్లి ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైన కానుక అంటూ ఏమైనా ఉంటే అది అడగవలసినటువంటి వాడు మనుష్యుడొక్కడి. మిగిలిన వాళ్ళెవ్వరూ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళినా అడగడము చేత కాదు, అడిగినా అటువంటిది ఒకటి ఉన్నది అని కూడా వాటికి అర్థం కాదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తే అందులో ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జనానాం చైతన్యస్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలిపు వరాహస్య భవతి అన్నారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి. ఆ తల్లి అవిద్యని పోగొట్టడంలో సూర్యభగవానుని యొక్క కిరణములు ఎలా ఉంటాయో, ఆయన కాంతి ఎలా ఉంటుందో అటువంటి లక్షణం ఉన్నది. సూర్యుడికి చీకటి తెలియదు, చీకటికి సూర్యుడు తెలియడు. ఎందుచేత అంటే సూర్యుడు వచ్చాక చీకటి ఉండదు, సూర్యుడు వస్తే చీకటి ఉండదు కాబట్టి సూర్యుడికి చీకటి తెలియదు. చీకటికి సూర్యుడిని చూసే అవకాశం ఉండదు, అంటే తెలుసుకునే అవకాశం ఉండదు. ఆయన వస్తే ఇది వెళ్ళిపోతుంది. అజ్ఞానం అనేటటువంటిది ఉన్నంతకాలమే పునర్జన్మ. ఒకసారి అజ్ఞానం పోయి జ్ఞానము కలిగితే ఇక పునర్జన్మ కలిగే అవకాశం లేదు. అందుకే విద్ అన్న ధాతువులోంచే వేదము అన్న మాట వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట, ఏది తెలుసుకొనుట. ఏది తెలుసుకున్న తర్వాత నువ్వు వేరొకటి తెలుసుకోవలసిన అవసరం లేదు, ఏది తెలుసుకున్న కారణం చేత ఇక పుట్టవలసిన అవసరం పోతుందో అటువంటి దాన్ని
విద్య అంటారు. అది వేద సంబంధమై ఉంటుంది. ఆ వేదంలో చెప్పినటువంటిది పునర్జన్మ రాహిత్యమునకు కారణమై ఉన్నది. కాబట్టి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి, అవిద్యని పోగొట్టడంలో అమ్మవారి పాదముల జంట ఎటువంటిది అంటే సూర్యమండలం లాంటిది అన్నారు. ఆ సూర్యమండలంలోంచి వచ్చేటటువంటి కాంతి చీకట్లను ఎలా తొలగతోస్తుందో, అమ్మవారి పాదములలోంచి వచ్చేటటువంటి అనుగ్రహ కాంతులు జీవుని యొక్క అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయేటట్టు చేస్తాయి. మీరు అందుకే చూడండి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడుంటుంది అంటే, అసలు భగవతి యొక్క అనుగ్రహము లేనినాడు కదలికలు ఏవీ కూడా, అసలు పుణ్యకర్మాచరణం వేపుకి, చిత్తశుద్ధి వేపుకి, భగవత్ కార్యం వేపుకి నడవు. అది ఒక్క అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే. ఆ కదలికలన్నీ కూడా భగవంతుడి వేపుకి పెడతాయి తప్ప మిగిలినటువంటి కదలికలు అలా వెళ్ళేటటువంటివి కావు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, శంకరులు ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యా క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్నే విలసితం అంటారు అందులో. జపో జల్ప, నోటితో మాట్లాడడం మనుష్యులందరికీ పరమేశ్వరుడిచ్చినటువంటి అధికారం, అందరూ మాట్లాడగలరు. కానీ ఎవడు భగవద్భక్తుడు కాగలడు అంటే, 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులు మాట్లాడలేవు, ఒక్క మనుష్యుడు మాట్లాడగలడు. మాట మాట్లాడగలిగిన మనుష్యుడు తన మాటల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీళ్ళైనా పోగొట్టగలడు. తన మాటల చేత సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ యొక్క దుఃఖాన్నంతటినీ పోగొట్టారు. అందుకే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకున్నారు, తతోమయావద్విదధీన భాషిత సిమాభీరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతి మమ మైథిలాత్మజ తమాపి శోకేన తథాభిపీడిత అని చెప్పారు. నేను సీతమ్మకి శాంతినిచ్చాను. ఎలా ఇచ్చానో తెలుసా? నేను నా మాటల చేత ఇచ్చాను. తతోమయావద్విదధీన భాషిత సిమాభీరిష్టాభిరభిప్రసాదిత. ఇప్పుడు ఆమె ఏడుస్తోంది. ఇంకా దేనికోసం ఏడుస్తోందో తెలుసా? బెంగచేత కాదు, రాముడు తన కొరకు ఏడుస్తున్నాడని ఏడుస్తోందంతే తప్ప రాముడు రాడేమోనన్న బెంగతో ఏడుపు లేదు. ఆమెకి నేను ఊరట కల్పించానన్నారు. తన మాటల చేత ఊరట కల్పించారు. సుందరకాండ వైభవం అంతా వాగ్వైభవమే. మాట మనిషిని బ్రతికిస్తుంది, మాట మనిషిని చంపేస్తుంది. అటువంటి మాట కలిగినటువంటి మనుష్యుడు మాటలు మాట్లాడేటప్పుడు, నేను ఈ మాటలు మాట్లాడడానికి నన్ను పరదేవత అనుగ్రహించింది కాబట్టి నాలోంచి మాట వస్తోంది, అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహం భగవన్నామం పలకడానికి పనికి రావాలి తప్ప, అక్కర్లేని మాటలు మాట్లాడి ఇతరులను బాధ పెట్టి ఇతరుల కన్నుల వెంట నీళ్లు కారేటట్టుగా మాట్లాడి పాపం మూట కట్టుకోవడానికి నాకు ఆ వాగ్వైభవము పనికి రాకుండుగాక, నేను మాట్లాడిన మాటలు 10 మంది శాంతికి కారణమగుగాక అని లోపల అనుకున్నాడు అనుకోండి, అసలు ఆ మాట రావడానికి ఆధారమైన పరదేవతని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు అనుకోండి, నోటి వెంట అక్కరలేని మాటలు రావు. అందుకే భగవన్నామం చెప్పండి అని చెప్పడం చాలా తేలిక, కానీ భగవన్నామం చెప్పడం అంత తేలిక కాదు. మీరు ఎప్పుడూ భగవన్నామం చెయ్యండి అని చెప్పడం నేను చెప్పగలను, కానీ ఎప్పుడూ భగవన్నామం చేయడం మన చేతుల్లో ఉండదు. భగవంతుడి అనుగ్రహం ఎవరికిందో వాడి నోటి వెంట మాత్రమే భగవన్నామం ఎప్పుడూ పలుకుతూ ఉంటుంది. అది నిజంగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఎప్పుడు అలా నోటి వెంట భగవన్నామం పలికేటటువంటి మహాపురుషుల్ని కొంతమందిని నేను చూశాను. నాగమారుతి శర్మ గారని న్యాయమూర్తి, వారు నిద్రలో కూడా వారి నోటి వెంట శ్రీరామ 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 అంటూనే ఉంటారు. ఆయన మనతో మాట్లాడుతుంటారు, కోటేశ్వరారు మీరు ఒకసారి కర్నూలు వస్తారండి, శ్రీరామ 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 అంటుంటారు. శ్రీరామ 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 నిద్రలో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అది అలవాటు. రామనామం అలా తిరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. అంతటి రామనామం వాళ్ళ అదృష్టం, వాళ్ళ సంస్కార బలం వాళ్ళకి అబ్బింది. అందుకే నేను భగవన్నామం చెప్తానన్నారు, ఈశ్వరా నా చేత భగవన్నామం చెప్పించి నా నోటిని ధన్యం చెయ్యి అంటారు. హరునకు విభీషణునకు అద్రిజకుం తిరుమంత్రనాజమై కరికి నహల్యకుం ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై భరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి అన్నాడు. కానీ గోపరాజు గారు, నేను రామనామం చెప్తానని లేదు,
భగవన్నామని చెప్పడమంత తేలికైన విషయం కాదు. అందుకే కదలికలు భగవంతుడి వైపుకి ఎందుకు పెడతాయి అంటే, కదలికలకు ఆధారమైనటువంటి శక్తి అమ్మవారిని గుర్తుపెట్టుకొని అమ్మవారిచ్చినటువంటి ఆ అనుగ్రహం దుర్వినియోగం చేసుకోకూడదనేటటువంటి పరాకు గుర్తులో ఉంటే ఎప్పుడూ కూడా శక్తి దుర్వినియోగం కాదు. నాకు ఓ శక్తి ఉందనుకోండి, నా చెయ్యి ఎప్పుడు ఇలా చూపించి ఎవరు బెంగపెట్టుకోకుండా, నేనున్నాను బెంగపెట్టుకోకండని నా చెయ్యి ఇలా ఉండాలి తప్ప నా చెయ్యి ఎప్పుడు ఇలా రాకూడదు. ఎందుచేత అంటే ఈ చెయ్యి కదలకపోతే విద్యుద్ఘాతములను పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు జీవితంలో. రకరకాల వ్యాయామాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఓషధుల్ని పుచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పరదేవత అనుగ్రహం నా చెయ్యి కదులుతోంది. కదులుతున్న నా చెయ్యి వెనక ఉన్నది అమ్మవారు, ఆవిడ కదుపుతోంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి నా చెయ్యి ఇలా ఉండకూడదు, నా చెయ్యి ఇలాగే ఉండాలి అని నేను నా వెనక ఉన్నటువంటి కదలికలకు ఆధారమైన పరదేవతని స్మరించిన నాడు నా కదలికలు దుర్వినియోగం కావు. నా కాళ్ళు కదులుతాయి, నా కాళ్ళు కదలగలిగినటువంటి శక్తి ఉంది కదా అని అక్కర్లేని తిరుగుడు తిరగకూడదు. ఏమో ఎంతకాలం తిరుగుతుందో ఈ శరీరం, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను తిరిగేటటువంటి నడకలన్నీ భగవంతుణ్ణి స్మరించి 10 మంది ప్రయోజనానికి తిరిగే నడకనుకోండి, నేను నడిచిన నడకలన్నీ గతి ప్రదక్షిణ్య ఈశ్వరుడికి చేస్తున్న ప్రదక్షిణాలు అయిపోతాయి. నా చేతి కదలికలన్నీ నేను మంత్రజపానికి పట్టిన ముద్రలైపోతాయి. కారణం ఏమిటంటే వెనక పరదేవతా స్మరణ ఉన్నది, అమ్మవారిని తలుచుకుంటున్నాను, నాకిచ్చిన ఈ శక్తి దుర్వినియోగము కాకుండుగాక. అది సహనం, అది ఓర్పు. ఆ సహనమునందు ఈ లోకమంతా నిలబడి ఉంటుంది. కాబట్టి ఆ పరదేవతా స్మరణములతో కూడిన కదలికలు ఎటుపోతాయో ఆ కదలికలు ఈశ్వరుడి వైపుకి చేరుస్తాయి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అంటారు శంకర భగవత్పాదులు. జడత్వము అని ఒక మాట, జడత్వము అంటే ప్రాణము లేనిది అనుకోకూడదు. ప్రాణం ఉంటుంది కానీ ప్రతిస్పందన శక్తి ఉండదు. ఒక రాతిలో ప్రాణం లేదని వేదం అందు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న తర్వాత ఇంకా అందులో నారాయణుడు లేకపోవడం ఏమిటి? ఏమంటే నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడని చెప్తుంటే నారాయణుడు లేడని ఎదురు తిరిగి నింద చేసిన వాడిలో కూడా నారాయణుడు ఉన్నాడా అని అడిగాడు వివేకానందుడు రామకృష్ణ పరమహంసని. నారాయణుడు లేడని వాదిస్తున్న వాడిలో నారాయణుడు లేడనకు, నారాయణుడు లేడని మూర్ఖంగా వాదిస్తున్నాడు కాబట్టి వాడు మూర్ఖ నారాయణుడను అన్నాడు. అది భగవద్భక్తి అంటే. కాబట్టి నారాయణుడు లేని చోటు లేదు, నారాయణుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. అసలు నిజానికి నరసింహావతారం హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చిందంటారు పచ్చబద్ధం. హిరణ్యకశిప సంహారం అనుషంగిక ప్రయోజనం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి పెద్ద నరసింహావతారంగా ఆయన రావక్కర్లేదు. ఆయన రావడానికి కారణం వేరొకటి ఉంది. ఎక్కడున్నాడు రా నువ్వు నమ్ముకున్న హరి అని గద్దించాడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడని పిచ్చ ప్రశ్నలేస్తామేమిటి నాన్న, ఆయన ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు నాన్న, నిండిపోయి ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడంటున్నావు కదా, నేను ఎక్కడ చూపిస్తే అక్కడ చూపిస్తావా అన్నాడు. అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు భక్తుడు, ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. నా వేలు ఎక్కడ చెబితే అక్కడి నుంచి వస్తాడా అని అడిగాడు. హిరణ్యకశిపుడు వేలు ఎక్కడాగుతుందో ఎవరికి తెలుసు? తెలియదు. ఆయన వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడం కోసమని ఈ బ్రహ్మాండం ఒక నారసింహమైంది ఆ రోజున. హరి సర్వాకృతలంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి దాల్చనచ్యుతుడు నామాజంగమస్థావరోత్కర గర్భంబుల వండి దేశముల ఉద్దండ ప్రభావంబునన్నన్నారు పోతన గారు. ఈ సమస్త జంగమస్థావరోత్కటమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహంగా మారిపోయింది. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఓ స్తంభం దగ్గర ఆగింది, స్తంభంలోంచి బయటికి వచ్చాడు. అంతటా ఉన్నాడు పరమాత్మ, అంతటా ఉన్నా కొన్ని జడములయ్యి ఉంటాయి. జడములు అంటే ప్రతిస్పందన శక్తి ఉండదు. నిజంగా అది ప్రతిస్పందించింది అనుకోండి, దాంతో నేను వెటకారం ఆడడం సాధ్యం కాదు. నేను బండరాయి దగ్గరికి వెళ్ళి కాలు పెట్టి తన్నాను అనుకోండి, లేచి నన్ను తను తన్నింది అనుకోండి, ఇంకా నేను ఉండను. కానీ అది తన్నదు, అది అలా పడి ఉంటుంది. జడత్వం అంటారు. జడత్వం అంటే ప్రతిస్పందన లేకుండుట. ఒక జాతి ఏ కారణానికి నాశనం అయిపోతుంది అంటే జడత్వానికి నాశనం అయిపోతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, నేను చాలా గంభీరమైన మాట వాడాను. ఒక వ్యక్తి అని నేను అనలేదు, ఒక జాతి అన్నాను నేను.
ఒక జాతి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే సంస్కృతి మీద ఆధారపడుతుంది. ఒక ఈ సంస్కృతికి చెందిన వాణ్ణి నేను అని పొంగిపోతాను, నా సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, వినాయక చవితి వచ్చింది అనేటప్పటికీ విఘ్నేశ్వరుడి మీద అసహ్యమైన కార్టూన్లు వేసిన, విఘ్నేశ్వరుడి గురించి పెట్టకూడని బొమ్మలన్నీ పెట్టేస్తున్నా, ఆఖరికి మార్కెట్లోకి వస్తున్నటువంటి ఒక కొత్త మోటార్ సైకిల్ ఎక్కి తొక్కుతున్న విఘ్నేశ్వరుణ్ణి పెట్టిన, నోరు ఎత్తి మాట్లాడి ఇలా పెట్టకూడదనగలిగినటువంటి లక్షణం నాకు నేను కోల్పోతే ఆ జాతి చైతన్యాన్ని కోల్పోయిందని గుర్తు, ప్రతిస్పందన లేదు, అప్పుడు ఆ సంస్కృతి నశించిపోతుంది. అందుకే జడత్వం ఉండకూడదు. సంస్కృతిని నిలబెట్టుకోవాలి అంటే పెద్దలైనటువంటి వాళ్ళు మాట్లాడి తీరాలి ధైర్యంగా. అది లేనినాడు జడత్వం పోదు. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి, ప్రతిస్పందించాలి. ఆ ప్రతిస్పందన ఎక్కడ ఉంటుందో వాడు ఉన్నతికి వెడతాడు. ప్రతిస్పందన లేనివాడు పాతాల లోకానికి పోతాడు. మట్టి ముద్ద నా చేతిలోంచి జారిపోయింది అనుకోండి, ఇంకా కిందే ఉంటుంది, పైకి లేవదు. బంతి నా చేతిలోంచి జారిపోయింది అనుకోండి, పైకి లేస్తుంది. మళ్ళీ పైకి లేవగలిగిన శక్తి బంతిది, నేల కంటుకునే లక్షణం మృత్పిండానిది. జడత్వము మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. ప్రతిస్పందించే లక్షణం ఒక్కటి ఉన్నదనుకోండి చాలు, వాడు తెలివైన వాడు కానక్కర్లేదు, కానీ వాడు బాగుపడతాడు. చూడండి, తల్లి ఓ మంచి మాట చెప్పింది, నువ్వు నాకు చెప్పేది ఏమిటన్నాడు అనుకోండి, ఇక వాడిని బాగుపరిచేవాడు లేడు. తండ్రి ఒక మాట చెప్పాడు, మీరు నాకు చెప్పేది ఏమిటన్నాడు అనుకోండి, వాడిని ఎవరు బాగు చేయలేడు. తల్లి చెప్పినది, తండ్రి చెప్పినది, పెద్దలు చెప్పింది, ఎవరు చెప్పినదైనా విని జీవితాన్ని బాగుపరుచుకోగలిగిన వాడు అనుకోండి, వాడికి తనంత తానుగా తెలియకపోవచ్చు, కానీ వాడు వృద్ధిలోకి వస్తాడు. శ్రీరామాయణం యొక్క సారాంశం అంతా అంతే. రావణాసురుడికి తెలియక కాదు, సీతమ్మ తల్లి అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా మానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి రాచారవర్జిత అని అడిగింది. ఏమిరా ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా నువ్వు వినవా, ఎక్కడుందిరా దోషం అని అడిగింది. ఇప్పటికి బాగా ఉందనుకుంటున్నావు, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, వధంఛా విచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ ఏమనుకుంటున్నావో, బ్రతకడం ఒంట్లో ఓపికన్నప్పుడు ఎలాగైనా బ్రతికియచ్చు, ఆకలిసి ఏది తిన్నా జీర్ణమైపోయినప్పుడు, ఏది తాగినా జీర్ణమైపోయినప్పుడు, కనపడింది తిని కనపడింది తాగి మనిషి బ్రతికేయచ్చు, కానీ చచ్చిపోవడం నీ చేతిలో లేదురా అంది అమ్మవారు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు. ఈశ్వరుడు శిక్ష వెయ్యాలి అనుకుంటే నీ మలమూత్రములను నీవు విసర్జించుకోలేని బలహీనతను కల్పించి మంచం మీద పడుకోబెట్టి ప్రాణోత్క్రమణము కాకుండా చూస్తే చాలు, అయిపోయింది వాడి బ్రతుకు. భార్య కూడా 6 నెలలు చేస్తుంది, ఇంత బాధపడే కన్నా అని వదిలేస్తుంది వాక్యం. అప్పుడు బ్రతికినట్ట చచ్చిపోయినట్ట, ఆ స్థితి తెచ్చుకోకురా అంది అమ్మవారు. నిజంగా అదే తెచ్చుకున్నాడు.